పూడూరు మండలం వికారాబాద్ జిల్లా రకంచర్లను గ్రామ పంచాయతీ చేయాలని రిలే దీక్ష 6వ రోజుకు చేరు. ఈ దీక్షలో పూడూరు మండలం టిఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్, జిల్లా చైర్మన్ నాగేందర్ గౌడ్, నరసింహస్వామి గుడి చైర్మన్ నరసింహులు, మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామస్తులంతా పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గవర్నమెంట్ ప్రతి తాండల పంచాయతీ ప్రకటించాలంటున్నారు. ఆ ఉద్దేశంతోనే మరి మా గ్రామం మా పంచాయతీ సపరేట్ కావాలని చెప్పి మేము ఊరు డెవలప్ చేసుకుంటామని చెప్పి చేసుకుందాం అనుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఈరోజు ఎవరు శాశ్వతం కాదు. మరి ఇంకో పరిస్థితి కావచ్చు, సర్పంచ్ అవుతారు, ఎందుకు తీసుకువెళ్తారు, ఎందుకు వ్యవస్థ అవుతారు, అందరికి అవకాశం కలుగుతుంది, ఊరు డెవలప్ అయిపోయారు ఉద్దేశంతో కాకుండా డెవలప్మెంట్ అడుక్కున్నందుకు అన్న మన పెద్దలు ఈరోజు దీక్ష శిబిరానికి అట్లెప్పుడో నిన్న శ్రీరాన్ వచ్చి బండగూడలు కలిసినప్పుడు అది చాలా ఘోరం. నేను వస్తా ఏమన్నా అవసరమైతే జూపల్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి గారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడటమని చెప్పి మనకు మద్దతుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరచడం జరిగిందో చిన్న గ్రామాలను కానీ గ్రామ పంచాయతీలను కానీ గ్రామ ప్రాంతాలను కానీ గ్రామ పంచాయతీలుగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన శాసనసభ లోపల చాలా క్లియర్గా చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా యావత్ రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు కూడా ప్రాంతాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారిన సందర్భంగా ఇక్కడ కూడా పోడూరు లోపల కూడా ఒక 9 గ్రామ పంచాయతీలు అయినాయని చెప్పడం జరుగుతుంది. మన వికారాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలన్నీ కూడా చిన్న గ్రామాలన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా మారడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఘనత. ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారం మన గ్రామాలను స్వయంగా మనమే పరిపాలన చేసుకోవాలి. ఏ గ్రామస్తుందో ఆ గ్రామాన్ని పరిపాలన చేసుకోవాలి. ఆ గ్రామంలో ఉన్న మంచి చెడ్డలను అన్నింటినీ కూడా వారి ద్వారానే పరిష్కారం దొరకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వపరిపాలన కావాలనే ఉద్దేశంతో చిన్న రాష్ట్రాలు కానీ చిన్న మండలాలు కానీ లేకుంటే చిన్న గ్రామ పంచాయతీలు కానీ కావాలనే ఉద్దేశంతో రాష్ట్రాలను గ్రామ పంచాయతీగా చేయాలని, అదేవిధంగా 350 దాటిన గ్రామాలను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి, డిస్టెన్స్ కూడా 2 కిలోమీటర్లు ఉంటే గ్రామ పంచాయతీగా ప్రకటించాలని చెప్పి అన్ని విధాలుగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. 686 గ్రామ జనాభా ఉన్నా కూడా మా రాకంచెల్ల గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించకపోవడము చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి అధికారులు ఎంబడి స్పందించి రాకంచెల్లను గ్రామ పంచాయతీగా ప్రకటించాలని చెప్పి కూడా మేము గ్రామం తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఒకటే అంటున్న అధికారులను అడిగితే కూడా అయ్యా మీ గౌరవ శాసనసభ్యుడే గ్రామ పంచాయతీగా చేద్దామని చెప్పి ఒక లెటర్ పెట్టింది కాబట్టి దీన్ని ఆ లిస్టు నుంచి డిలీట్ చేసినామని చెప్పి చెప్పారు. పూడూరు మండలంలో 10 గ్రామాలను ప్రతిపాదన పంపితే దాంట్లో రాకంచెల్ల కూడా లిస్టులో పేరుంది. ఆ లిస్టు గ్రామ పంచాయతీగా ప్రకటించడం వచ్చిన లిస్టులో రాకంచెల్లను తొలగించడం జరిగినది. 10 ఇళ్లలో 10 కూడా రెవెన్యూ గ్రామాలే, దాంట్లో మా రాకంచెల్ల కూడా రెవెన్యూ గ్రామమే. 442 ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీ చేసిర్రు, 506 ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీ చేసిర్రు, 686 జనాభా ఉన్న గ్రామం రాకంచెల్లను కూడా గ్రామ పంచాయతీగా డిలీట్ చేయడం కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పి కూడా మేము కోరుతున్నాం. కాబట్టి అధికారులు ఎంబడే స్పందించి దీన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్. లేని ఏడల మేము గ్రామస్తులం అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన రస్తారోకో కార్యక్రమాలు చేసి అవసరం అనుకుంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు కూడా మేము అందరం వెళ్ళి కూడా స్వయంగా మా గ్రామం తరఫున కూడా మేము ఆయనకు మెమరాడం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎంబడే అధికారులు స్పందించి ఖచ్చితంగా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి.